వార్తలు సమర్పిస్తున్నవారు శ్రీ కనకదుర్గ మైసమ్మ తల్లి జ్యోతిషాలయం రామాయణపేట. మెదక్ జిల్లా చేగుంట తమ భూ సమస్యను రెవెన్యూ అధికారులు పరిష్కరించడం లేదంటూ మనస్తాపం చెందిన చేగుంట గ్రామానికి చెందిన సండ్రంగు రవి కుటుంబ సభ్యులతో వెళ్లి తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేశారు. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ బాధితులతో మాట్లాడి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పరిశీలించారు. బాధితుడు రవి మాట్లాడుతూ 51/14/53 సర్వే నెంబర్లో 7 ఎకరాల భూమిలో 2 ఎకరాల భూమి కొంతమంది కబ్జా చేశారని ఎన్నోసార్లు రెవెన్యూ అధికారులకు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశామని అయినా న్యాయం జరగలేదని మనస్తాపంతో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేశానని బాధితుడు తెలిపారు. ఈ విషయమై తహసీల్దార్ శ్రీనివాసును వివరణ కోరగా గతంలో ఫిర్యాదు చేశారని ఈ విషయమై అతని వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి సర్వే నిర్వహించి త్వరలో న్యాయం చేసే విధంగా చూస్తానని హామీ ఇచ్చానని తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. చేగుంట శివారులో మాది సుమారు 7 నుండి 7.5 ఎకరాల భూమి. దాని గొల్లి లక్ష్మి మురాడి నాగభూషణరావు గారు కలిసి సుమారు 2 నుండి 2.5 ఎకరాలు కబ్జాకు గురి చేసినారు. దీని విషయమై తహసీల్ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి సర్వే ఛానల్ కూడా కట్టడం జరిగింది. వారి నుండి ఎటువంటి స్పందన రాకపోతే కూడా మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. అదే మురాడి నాగభూషణరావు కుమారుడు ఉదయరాజు ఈరోజు రాత్రి ఎవరికి తెలియకుండా అక్రమంగా బోర్ వేసినారు. దానిని మేము పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాము. పోలీస్ వారు సరైన టైంలో చర్య కూడా తీసుకోకపోవడం వల్ల ఈరోజు వాళ్ళు వచ్చి మోటార్ కూడా దించడం జరిగింది. దీనివల్ల మేము తహసీల్ గారి దగ్గరకు న్యాయం జరగాలని వాళ్ళకి అర్జీ పెట్టుకున్నాము. గతంలో పలుమార్లు కూడా అర్జీ పెట్టుకున్న వల్ల వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోలేదు కాబట్టి ఈరోజు మేము ఆత్మహత్య చేయడానికి ప్రయత్నించినాం. కాబట్టి వారు వచ్చి సరైన న్యాయం చేస్తామన్నారు కాబట్టి సరే వారి న్యాయం గురించి మేము వేచి చూడడం జరుగుతుంది. తహసీల్దార్ కార్యాలయంలో సండ్రంగు రవి తండ్రి పోచే చేగుంట గ్రామం గారు తహసీల్దార్ కార్యాలయంలో సర్వే నెంబరు 51/14/53 3 ఎకరాలు మరియు 51/14 4 ఎకరాలు మొత్తం 7 ఎకరాల ముందుకి సర్వే కోసము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానని తర్వాత అంతకుముందు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి అతనికి న్యాయం జరగలేదని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి ప్రయత్నించగా నేను వెంటనే స్పందించి అలాంటి తగు న్యాయం చేయడం కోసం ఇమీడియట్గా స్పాట్కు వెళ్ళచేయడం జరిగింది. అదే రోజు నిన్నటి రాత్రి అతని భూమికి సంబంధించి పక్క అతను బోర్ వేసి అందులో పైపులు దించుతున్నసరికి ఆ స్పాట్కు వెళ్ళి వాళ్ళకి ఇరుపక్షాలకు వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి సర్వే చేసి పరిష్కరిస్తామని వాళ్లకు హామీ ఇవ్వడం జరిగింది.